జగిత్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి కొప్పుల ఈశ్వర్. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. మొక్కచెన్నకు 1760 రూపాయల కనీస మద్దతు ధర ఇస్తున్నామని రైతన్నలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు. గత ప్రభుత్వాల హయాంలో దళారులు లాభపడ్డారని కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రైతుకు లాభం చేకూరుతుందన్నారు. అమ్ముకునేటువంటి అవకాశం కలిగింది. ఇది కేసీఆర్ గారి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఎందుకంటే గతంలో ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు అవి మరి మొక్కలు కావచ్చు, లేదంటే పెసలు కావచ్చు, లేదంటే కందులు కావచ్చు, మరి ఇవన్నీ కూడా గాలికి వదిలేస్తే మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో దళారులు కొని రైతులు నష్టపోక కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి నుండి ఈరోజు ప్రతి విషయాన్ని కూడా ప్రభుత్వమే పట్టించుకొని రైతులకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం దానిలో భాగంగానే ఈరోజు ఈ కొనుగోలు కేంద్రాన్ని కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది. మరి వాళ్ళ పేపర్స్ అన్ని కూడా సబ్మిట్ చేసినట్టయితే డబ్బులు అత్యవసరంగా ఉన్నా కానీ సకాలంలోనే వాళ్లకు డబ్బులు అందేటువంటి ఏర్పాటు కూడా ప్రభుత్వం చేయడం జరుగుతుంది. కాబట్టి అనవసరమైనటువంటి మాటలు నమ్మి మోసపోవద్దు. తప్పకుండా ప్రభుత్వం కల్పించినటువంటి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మరి రైతులు మరింత వృద్ధిలోకి రావాలని, ఆర్థికంగా వాళ్ళు ఎదగాలని